श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। एंगेजमेंट पेल्ली अनेवि ए वाराल्लो चेसुकुंटे जीवितंलो अदृष्टं बागा कलिसिस्तुंदो ई वीडियोलो मनं तेलुसुकुंदां। चाला मंदि एंगेजमेंट चेसुकुन्ना पेल्ली चेसुकुन्ना ముహూర్తాలు చూసుకోకుండా చేసుకుంటూ ఉంటారు, లేదా కొంతమంది ముహూర్తాలు చూసుకొని చేసుకుంటారు కానీ కొన్ని ప్రత్యేకమైన సూచనలు పాటించరు। ఎప్పుడైనా ఎంగేజ్మెంట్ కానీ పెళ్లి కానీ కొన్ని ప్రత్యేకమైన వారాల్లో లేదా ప్రత్యేకమైన తిథుల్లో లేదా ప్రత్యేకమైన నక్షత్రాల్లో చేసుకుంటే జీవితంలో అదృష్టం బాగా కలిసిస్తుంది। భార్యాభర్తలు ఇద్దరు కూడా బాగుంటారు, దాంపత్య జీవితం బాగుంటుంది, ధనపరంగా కూడా బాగా కలిసిస్తుందని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది। చాలా మంది ఎంగేజ్మెంట్ కు మాత్రం ముహూర్తాలు చూసుకోరు, కానీ ఎంగేజ్మెంట్ కు కూడా ముహూర్తం అనేది ఉంటుంది। ఎవరైనా సరే ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం, శనివారం ఈ ఐదు వారాల్లో ఎంగేజ్మెంట్ చేసుకోవాలి। ఎంగేజ్మెంట్ అనేది మంగళవారం రోజు, శుక్రవారం రోజు చేసుకోకూడదు। చాలా మంది శుక్రవారం కూడా ఎంగేజ్మెంట్ చేసుకుంటూ ఉంటారు, కానీ మంగళవారం, శుక్రవారం ఎంగేజ్మెంట్ చేసుకోకూడదు। ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం, శనివారం ఈ ఐదు వారాల్లో ఎంగేజ్మెంట్ చేసుకుంటే చాలా మంచిది। అలాగే తిథుల పరంగా విదియ తిథి, తదియ తిథి, పంచమి తిథి, సప్తమి తిథి, దశమి తిథి ఈ తిథుల్లో గనక ఎంగేజ్మెంట్ చేసుకుంటే చాలా మంచిది। అలాగే ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిథుల్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నా కూడా చాలా మంచిది। నక్షత్రాల పరంగా కొన్ని నక్షత్రాలు ఉన్నప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంటే చాలా మంచిది। ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకుంటే భవిష్యత్తులో మీకు బాగా ఉపయోగపడతాయి। నక్షత్రాల పరంగా అశ్వని నక్షత్రము, పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం, హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం, స్వాతి, అనురాధ, ధనిష్ట, శతభిషం ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంటే చాలా మంచిది। ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు కానీ ఈ తిథులు ఉన్నప్పుడు కానీ ఎంగేజ్మెంట్ చేసుకోండి। అవన్నీ కుదరకపోయినా కనీసం వారాల పరంగా ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం, శనివారం ఈ ఐదు వారాల్లో ఎంగేజ్మెంట్ చేసుకుంటే మంచిది। అలాగే పెళ్లికి కూడా కొన్ని వారాలు చెప్పారు, పెళ్లికి మాత్రం బుధవారం, గురువారం, శుక్రవారం చాలా ఉత్తమమని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు। ఆదివారము, శనివారము, సోమవారము సామాన్యమైనవి, ఎప్పుడైనా సరే పెళ్లి చేసుకోవాలంటే బుధవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ పెళ్లి చేసుకుంటే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది। అలా కాకుండా ఆదివారం కానీ, శనివారం కానీ, సోమవారం కానీ పెళ్లి చేసుకున్నారనుకోండి చాలా నార్మల్గా లైఫ్ ఉంటుంది, అంత గొప్ప సక్సెస్ ఏమి రాదు। మంగళవారం మాత్రం పొరపాటున కూడా పెళ్లి చేసుకోకూడదు, మంగళవారం పెళ్లి చేసుకుంటే అన్ని కష్టాలే వస్తాయి, ఈ విషయం గుర్తుపెట్టుకొని పెళ్లి ముహూర్తం చూసుకోవాలి। అలాగే తిథుల పరంగా కొన్ని తిథులు చెప్పారు, ఆ తిథులు ఏంటంటే విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి, పౌర్ణమి తిథులు చాలా మంచివి, ఈ తిథుల్లో పెళ్లి చేసుకుంటే చాలా మంచిది। అలాగే నక్షత్రాలు కూడా శాస్త్రాల్లో చెప్పారు, రోహిణి, మృగశిర, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రాలు చాలా మంచి నక్షత్రాలు। ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో పెళ్లి చేసుకుంటే దాంపత్య జీవితం చాలా బాగుంటుంది। అలాగే కొన్ని నెలలు కూడా పెళ్లికి చాలా మంచివని జ్యోతిష్యంలో చెప్పారు, మాఘమాసం కానీ, ఫాల్గుణ మాసం కానీ పెళ్లి చేసుకుంటే చాలా మంచిది, వైశాఖ మాసం కానీ, జ్యేష్ఠ మాసం కానీ పెళ్లి చేసుకుంటే చాలా మంచిది, అదే కార్తీక మాసము, మార్గశిర మాసం అనుకోండి పెళ్లికి యావరేజ్ రిజల్ట్స్, కార్తీక మాసం, మార్గశిర మాసం పెళ్లి చేసుకుంటే మధ్యమమైన ఫలితాలు వస్తాయి, ఇక మిగిలిన మాసాల్లో, మిగిలిన నెలల్లో పెళ్లి చేసుకుంటే మాత్రం కొంచెం ఇబ్బందులు కలుగుతాయి, మిగిలిన నెలలు మంచివి కావు। అందుకే ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలంటే బ్రహ్మాండమైన నెలలు ఏంటంటే మాఘమాసం, ఫాల్గుణ మాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం ఈ నాలుగు నెలలు బ్రహ్మాండమైన నెలలు, ఈ నెలల్లో పెళ్లి చేసుకుంటే జీవితంలో తిరుగుండదు, కానీ వారాల పరంగా మాత్రం బుధ, గురు, శుక్రవారాలు వచ్చేలాగా పెళ్లి చేసుకుంటే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది। నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడాలంటే మా పరిహారాలను తప్పనిసరిగా పాటించండి, మా వీడియోస్ చూడండి। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।